Actually, I have few questions sure. on matter. Just a second. Before that, I really wanted to ask you a few questions. Entante, if given a chance, malli meer chiranjeevi garito oka movie cheyali ante elanti subject unna movie chestaru? Ippuda? Yeah, ippudu. Oka out and out entertainer. Out and out entertainer oka F2 laga. F2 laga. Okay. Out and out entertainer. Yeah. If given a chance, meek daggariki two scripts vachayi. ఆ టూ స్క్రిప్ట్స్ మీకు విపరీతంగా నచ్చేసాయి. అందు నుంచి ఒకటి స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి. ఒక దాంట్లో ఏమో చిరంజీవి గారు, ఇంకొక దాంట్లో ఏమో పవన్ కళ్యాణ్ గారు. ఏది చూస్ చేసుకో? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఉన్న స్క్రిప్ట్. ఎందుకంటే మాకు నాకు బేసిక్ ఉనికిని ఇక్కడ ఇచ్చిందే చిరంజీవి గారు. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఐ లుక్ అప్ టు హిమ్, హీస్ మై ఇన్స్పిరేషన్. సో డెఫినెట్గా చిరంజీవి గారు. And to talk about your struggles, I've heard that you had like 6 years of struggles. At that period, how you used to feel? Ante enta kashtanga undedi, elante evana struggle moment unnayandi, but I have no regrets. Nenu ayi ippudu cheppukuni edo chaala kashtapadipoyanu. I don't want to get into that space because everybody has their own journey. Andar fields lo struggle untundi, alage na dantlo kuda I had my share of struggles. But I'm happy where I'm sitting right now with having a film like Hanuman in hand. I'm very fortunate and ippudu always mind lo untundi ekkada bayilderaamu ఏమేం చూసొచ్చాం, ఆల్వేస్ మైండ్ లో ఉంటుంది. యు నో వాట్, బట్ స్టిల్ బయట చూసే వాళ్ళకి ఏంటి, బయట ఏదో న్యూ కమర్స్ యంగ్స్టర్స్ వాళ్ళకి స్ట్రగుల్స్ ఉన్నాయంటే ఓకే, బట్ బీయింగ్ ఇన్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఒక డెబ్యూ మూవీ రావడానికి ఏంటి ఇంత స్ట్రగుల్ ఉంటుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. ఎలా ఐ మీన్ ఎవరైనా చెప్తేటప్పుడు మీరు విన్నారా? అలా ఎవరు అనలేదండి, ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నారు కదా. నా నేనేం చేశాను, నేను ఓబేబీలో క్యారెక్టర్ చేసుకున్న తర్వాత సినిమాలు చేసుకున్న వచ్చి అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి నా వర్క్ అయితే ఏం రాలేదు అలాంటిది. బట్ ఐ వాజ్ జస్ట్ చైల్డ్ యాక్టర్, దట్ ఈస్ ఇట్. మా సినిమాలో నలుగురు ఉన్నారు, ఈ సినిమాలో నలుగురు ఉన్నారు చైల్డ్ యాక్టర్స్, బట్ దట్స్ ఇట్. తర్వాత వాళ్ళు హీరో అవుతారా, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కెరియర్లో అనేది వాళ్ళ ఓన్ జర్నీ అది. సో యా, బట్ ఆల్వేస్ ఎవ్రీవన్ ఫీల్స్ లైక్ ఒకసారి ఇండస్ట్రీలో ఉంటే ఇట్స్ ప్రెటీ ఈజీ టు గెట్ ఇన్ టు దిస్ ఫ్రేమ్. నాట్ అట్ ఆల్. అంటే ఇట్ ఈస్ అల్టిమేట్లీ బిజినెస్, వర్కౌట్ అవుతేనే చేస్తారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలగాలి. అది మన పర్ఫార్మెన్స్తో అయినా అవ్వచ్చు, లేకపోతే నంబర్స్ మన మీద ముందు సినిమాతో ప్రూవ్ చేసుకుని అయినా అవ్వచ్చు. యా ఓకే, సో అ స్మాల్ రౌండ్, జస్ట్ అ సెకండ్. ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ ద ట్రూత్స్. ఓకే, సో ఐ హ్యావ్ అ బోట్. ఓకే, నైస్, థ్యాంక్ యూ. I'll just ask you a question, you have Fine. To just answer it, okay? Yeah. Have you ever stolen money from your dad's pocket? Enta? Yeah. Stolen la kada, teeskuni ellipe vanni. Enta 100 200 ippadiki chestara andi? Ah, appudu. Okay. By the way, ee cinema lo hero chinna donga. Yeah, Hanuman lo. Okay. Yeah. Eppudaina iddaru ammayilni okate sari ishtapaddara? ఇది ఏమో ఎటు తిప్పాలో తెలియదు, ఎందుకంటే రోజు నాలుగు సినిమాలు చూస్తే నాలుగిట్లో ఇద్దరు ముగ్గురిని ఇష్టపడుతూ ఉంటాము. అందులో ఇఫ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యస్, యస్, యస్. ఇది ఒకటే వేస్తారు కదా, ముందు తీసేస్తారు కదా మీరు. డిడ్ యు ఎవర్ రైట్ లవ్ లెటర్? నో. రియల్లీ? నో, నెవర్. మీకు ఎవరైనా రాశారా? నేను ఏంటండి, నా ఏజ్ ఏంటి, లవ్ లెటర్ ఏంటి మీరు? ఇప్పుడు కాదండి, ఇప్పటి నుంచో. అవును, అదే అంటున్నాను, లవ్ లెటర్ ఫేజ్ కాదు నాది. నేను పెరిగేపాటికి ఫోన్లు వాట్సాప్లు కూడా వచ్చేసినట్టు ఉన్నాయి 8th 9th క్లాస్ కల్లా. బట్ స్టిల్ ఇట్స్ క్యూట్. రాయలేదు ఎప్పుడు, నాకు ఎవరు రాయలేదు. ఓకే, గర్ల్ ఫ్రెండ్ కోసం ఎప్పుడైనా ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చారా? నో, నో. ఓకే, ఎప్పుడైనా ఫ్రెండ్స్ సోషల్ మీడియా అకౌంట్ నుండి వేరే యాక్టర్ అకౌంట్ స్టాక్ చేశారా? Yes. Who's that? Many times. Many times. యాక్టర్ ఎవరు? ఎవరి యాక్టర్? ఎవరిది? ఎవరి యాక్టర్? యాక్టర్ ఎవరిని స్టాక్ చేసి అంటున్నారు కదా. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను ఒక ఫ్రెండ్ ఫోన్లో చేస్తాను కదా, ఆ ఫ్రెండ్ కూడా ఒక యాక్టరే. సో అతని ఫోన్లో నుంచి ఇంకొకరిని స్టాక్ చేస్తుంటాం. ఓకే. Have you ever faked out a phone call to get out of a situation? Yes, 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 always. ఎక్కువ మంది జనాలు ఉంటే ఐ ఫీల్ లిటిల్ ఆక్వర్డ్ సమ్ టైమ్స్. సడన్గా ఎక్కడికి ఎంటర్ అయిపోయేపాటికి కనిపిస్తారు, లేకపోతే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏమవుద్దంటే
పట్టుకుంటారు, పట్టుకొని మాడుతూనే ఉంటారు ఆఫ్టర్ పాయింట్ ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఓకే, దెన్ ఐ విల్ హ్యావ్ టు అటెండ్ సంథింగ్ ఎల్స్, ఇక్కడికి వెళ్ళిన పని ఇంకోటి ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోతుంటారు కూడా పక్కన ఉన్న క్రౌడ్ వీళ్ళు మాటలకి. సో యా, అలాంటి సిచ్యువేషన్స్లో ఓకే. సో ఎప్పుడైనా కాల్ వస్తే నమ్మకండి, జస్ట్ అవ్వడానికి అలా చేస్తారన్నమాట. హ్యావ్ యు ఎవర్ గూగుల్డ్ యువర్ సెల్ఫ్? యా, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తారు? ఫ్రీక్వెంట్గానే చేస్తాను ఇప్పుడు రిలీజ్ అవుట్, ఎందుకంటే ఆర్టికల్స్ అవన్నీ ఏమైనా కొత్త ఏమైనా వచ్చినాయా, వేరే భాషల వాళ్ళు ఏమైనా రాశారా, ఏదైనా ఉందా. అలా మీ మీద మీరు ఎప్పుడైనా ఒక గాసిప్ విన్నారా? గాసిప్ నెవర్. నెవర్. ఓకే, అంటే ఒకవేళ గాసిప్ రాయాలి అంటే ఎలాంటి గాసిప్ రాస్తే ఇష్టపడతారు మీరు? నిన్నే చదివాను, దీని తర్వాత గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ గారు కొంచెం యంగర్ హీరో కోసం వెతుకుతున్నారని. సో అలాంటివి ఏమైనా ఉంటే ఆఫ్ కోర్స్ అవి ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఈస్ తేజ సజ్జా కమిటెడ్? నో. ఓకే, ఆయన? యా, ఆఫ్ కోర్స్ కమిటెడ్ టు మై ఫిల్మ్స్. ఓకే, డిడ్ యు ఎవర్ హ్యాడ్ అ హార్ట్ బ్రేక్? నో. హార్ట్ బ్రేక్ ఇన్ ద సెన్స్? ఆఫ్ కోర్స్. హార్ట్ బ్రేక్ అంటే రిలేషన్షిప్లో? నో, నాట్ దట్ కైండ్, బట్ ఆఫ్ కోర్స్ వెన్ ఏదైనా మనం చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వనప్పుడు, లేకపోతే మనం అనుకుని లాస్ట్ మినిట్లో ఏదైనా ఆగినప్పుడు, అలాంటి ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ మెనీ. యా, ఐ హర్డ్ యాక్చువల్లీ దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ద హార్ట్ బ్రేక్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ. ట్రూ ట్రూ ట్రూ. ఐ హర్డ్ యాక్చువల్లీ మీరు ఇంకా ప్రశాంత్ వర్మ గారు ఒక లవ్ స్టోరీ తీద్దామని అనుకున్నారు, కానీ అది లవ్ స్టోరీ కాదు. మేము ఎప్పుడు అలాగే కామన్గా ఆలోచించేది, అప్పుడు కూడా కొంచెం అట్కే ఏదో ఒక మ్యాడ్ స్టఫ్ చేద్దాం అనుకున్నాము. ప్రశాంత్ గారితోనే కాదు, అలా చాలామందితో, అలా నేను ఒక్కనే కాదు యాక్టర్ని, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాతో పాటు ఉండే చుట్టుపక్కల యాక్టర్స్ వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగినాయి. బట్ దట్ హార్ట్ బ్రేక్ ఇస్ ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటున్నా అని పేరెంట్స్కి చెప్పి బయట తిరగడం, ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేశారా? నో, ఐఎమ్ వెరీ వెరీ ఆనెస్ట్. నేను బయటకు వెళ్తాను అంటే బయటకు వెళ్తున్నా అని చెప్తా, నేను ఏది ఉంటే అది క్లారిటీగా చెప్పేస్తా. ఐఎమ్ వెరీ ఆనెస్ట్. ఓకే, విత్ మై పేరెంట్స్ అట్లీస్ట్. యా, అండ్ విత్ ఆడియన్స్ బోత్. Rest all I can do anything. Okay. Did you speak about someone in your friends group? Of course, yes. Like ante? And elanti bitchings? Anni rakalu. Anni ant interesting topic cheyakunda ela undam asla. Anni rakalu. Okay. Yeah. Did you ever flirted with someone just to get something you wanted? No. No. Okay. Did you ever watch a movie multiple times in a day? Same movie? No. Okay. ఐ థింక్ పోకిరి ఒకటి ఒక రెండు సార్లు చూసినట్టు ఒకే రోజు. షోస్ అండ్ ఆల్ అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంతే, అంతే. ఒరిజినల్గా ఇప్పుడు చేయాలి అనుకుంటే ఎవరిని చేయనండి, నా ఫోన్ కూడా లేదు, అక్కడ ఎక్కడో పడేశాను. ఎవరిని చేయను నేను ప్రాంక్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.